హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా ఎప్పటికప్పుడు నేను అందించే వీడియోస్ని అందరికంటే ముందుగా మీరే చూడవచ్చు. ఈరోజు మన టాపిక్లో భాగంగా ఢిల్లీ సుల్తాన్లు గురించి తెలుసుకుందాం. ఇది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఫస్ట్ టాపిక్, ఢిల్లీ సుల్తాన్లు. దీని తర్వాత మొఘల్స్ ఉంటుంది. ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్లు, అసలు ఈ హిస్టరీ, ప్రీ హిస్టరీ ఒకసారి ముందు ఏం జరిగిందో చూసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఈయన 622 AD అంటే క్రీస్తు శకం 622 సౌదీ అరేబియాలోని మక్కా దగ్గర ఇస్లాం మతాన్ని స్థాపించిండు. ఇతను స్థాపించేటప్పుడు మహమ్మద్ తన అనుచరులతో కలిసి మదీనాకు చేరిన విధానాన్ని హిజ్రీ అంటారు. అసలు ఈ హిజ్రీ అంటే ఏంటిదంటే, హిజ్రీ అనేది ఇస్లామిక్ క్యాలెండర్, అంటే ముస్లింల యొక్క క్యాలెండర్ అన్నట్టు అది. అయితే ఈ ముస్లింల యొక్క క్యాలెండర్ స్టార్ట్ అయింది 622 AD అంటే ఆఫ్ క్రీస్తు శకంలో. కాబట్టి ఇప్పుడు మనకు ప్రజెంట్ 2020 నడుస్తుంది. సో ముస్లిమ్స్ క్యాలెండర్ అయిన హిజ్రి ప్రకారం మనకు వాళ్ళకు ఎంత నడుస్తుందంటే 622 ఇయర్స్ తీసేస్తే, అంటే 621 తీసేస్తే ఇప్పుడు వాళ్ళకు రిమైనింగ్ 1700 చిల్లర ఇది వస్తుంది కదా, ఇది అనేది ఇస్లామిక్ ప్రకారం నడిచే క్యాలెండర్ అన్నట్టు. సో మనకు 2020 అన్నప్పుడు వాళ్ళకు కొంచెం 621 ఇయర్స్ వెనుక ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మహమ్మద్ ప్రవక్త యొక్క మరణం 633 AD అంటే ఆయన 10th హిజ్రీలో అంటే 10వ హిజ్రీలో చనిపోయింది అన్నట్టు. తర్వాత 18వ శతాబ్దంలో పర్షియాని పరిపాలిస్తున్న రాజు అయిన అల్హిజాజ్కు శ్రీలంకకు చెందిన, అయితే ఈ పర్షియా పరిపాలిస్తున్న రాజు అయిన అల్హిజాజ్కు శ్రీలంకకు చెందిన ఖలీఫా కొన్ని ఆభరణాలు పంపిస్తుంటాడు. అవి మన దేబాల్ ఓడరే వద్ద దోపిడీకి గురి అవుతాయి. ఈ దేబాల్ ఓడరే ఎక్కడుంది, మన భారతదేశమైన సింధు రాజ్యంలో ఉంది. సింధు రాజ్యంలో ఉంటే అప్పుడు ఇతను అల్హిజాజ్ వచ్చి సింధు రాజుని ఇట్లా మీ సహాయం అడుగుతాడు. సహాయం అడితే దానికి సింధు యొక్క రాజు అయిన దాహిర్ ఉంటాడు. సో ఈ దాహిర్ ఏం చేస్తాడంటే, ఈ దాహిరు తిరస్కరిస్తాడు ఈ అల్హిజాజ్ని. తిరస్కరిస్తే అప్పుడు కోపగించిన అల్హిజాజు తన మేనల్లుడైన మహమ్మద్ బిన్ కాసింను ఆగ్రహంతో తన మేనల్లుడైన మహమ్మద్ బిన్ కాసింను ఇండియాకి పంపిస్తాడు. సింధుపై దండయాత్రకు పంపిస్తాడు. అప్పుడు ఈ వీళ్ళిద్దరి కలిపి 712 క్రీస్తు శకం 712 మహమ్మద్ బిన్ కాసింకు దాహిర్కు రేవార్ యుద్ధం జరుగుతుంది. ఈ రేవార్ యుద్ధంలో దాహిర్ ఓటమి పాలయ్యి మహమ్మద్ బిన్ కాసిం గెలుస్తాడు. దీని ద్వారా ఇండియాలో మొట్టమొదటిసారిగా జిజియా పన్నును మహమ్మద్ బిన్ కాసిం ప్రవేశపెడతాడు. సో ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్గా జిజియా పన్నును భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు, మహమ్మద్ బిన్ కాసిం, లేదా భారతదేశంపైకి దండయాత్ర చేసిన తొలి ముస్లింలు ఎవరు, అంటే అరబ్బులు, అంటే వీరు అరబ్బులు అన్నమాట వీళ్ళు ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు. అయితే నెక్స్ట్ అదేవిధంగా ఈ యుద్ధాన్ని ఎటువంటి ఫలితాలు లేని యుద్ధంగా అభివర్ణించిన వారు ఎవరంటే ప్రముఖ చరిత్రకారుడైన లేన్ పూల్ గారు. నెక్స్ట్ మహమ్మద్ గజ్ని దండయాత్రలు. మహమ్మద్ గజ్ని 1000 క్రీస్తు శకం 1000 నుంచి 1027 వరకు భారతదేశాన్ని 17 సార్లు దండయాత్ర చేసింది. అందులో మొదటి దండయాత్ర అయిన 1000లో ఖైబుర్ కనుమను, తర్వాత తన 1026లో 16వ దాడి అయిన గుజరాత్ సోమనాథ దేవాలయంపై దాడి చేస్తాడు. గుజరాత్లోని సోమదేవ దేవాలయంపై. అప్పుడు గుజరాత్ యొక్క పాలకుడు ఎవరు, భీమరాజు. ఈ భీమరాజు సోలంకి వంశానికి చెందినవాడు. సో క్వశ్చన్ ఒక్కొక్కసారి కొంచెం గ్రూప్ 2లో కానీ ఇట్లా కూడా పడే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. అయితే గజిని సోమనాథ దేవాలయంపై దండయాత్ర చేసినప్పుడు అప్పుడు ఏ వంశం పరిపాలిస్తుంది గుజరాత్ని, లేదా అసలు గుజరాత్ని పరిపాలించే రాజు ఎవరు, అట్లా కూడా క్వశ్చన్ పడవచ్చు. నెక్స్ట్ తన లాస్ట్ దండయాత్రలో జార్సన్ని తెగపై దాడి చేస్తాడు. ఇతను ఓన్లీ పంట కోసే సమయంలో మాత్రమే దాడి చేస్తాడు. ఇతను ఓన్లీ సొమ్ము కోసం మాత్రమే భారతదేశానిపైకి దండయాత్రకు వస్తాడు. ఇతనికి గల బిరుదులు ఏంటంటే షికాన్, అంటే విగ్రహ ధ్వంసకుడు. ఇతను భారతదేశంపైకి వచ్చి భారతదేశంలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తాడు. అందుకని ఇతను విగ్రహ విధ్వంసకుడు, షికాన్ అనే బిరుదు ఉంది. నెక్స్ట్ యమీన్ ఉద్దౌలా, ముస్లిం రాజ్య సంరక్షకుడు. అసలు ఈ గజ్ని అనేది ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్లోని చిన్న రాజ్యం పేరు గజ్ని. ఓకే, అది మహమ్మద్ గజ్ని అసలు పేరు మహమ్మద్ బిన్ సల్మాన్. మహమ్మద్ బిన్ సల్మాన్ ఇది గజ్ని యొక్క అసలు పేరు. నెక్స్ట్ మహమ్మద్ ఇతడి మహమ్మద్ గజ్నీకి గజ్నీతో పాటు ఇండియాకు వచ్చింది అల్బెరూని అనే చరిత్రకారుడు. అసలు ఇతను చాలా సంవత్సరాలు భారతదేశంలో ఉండి చాలా విషయాలు తెలుసుకొని తారీఖ్ ఈ హింద్ అనే పుస్తకాన్ని రచిస్తాడు. ఈ పుస్తకంలో భారతదేశం యొక్క వివిధ సంప్రదాయాలు, సంస్కృతులు, అప్పటి రాజుల పరిపాలనా కాలం అన్నిటినీ బహు చక్కగా వర్ణించాడు ఇందులో. ఈ బుక్ని
వారు ఆంగ్లంలో రచించిన వారు ఎవరంటే సచావో. ఇతను భారతదేశానికి చెందినవారు. సచావో వచ్చేసి ఈ బుక్ని ఆంగ్లంలోకి రచించాడు. నెక్స్ట్ ఇతను ఆస్థానంలో ఫిరదౌసి అనే చెల్లి ఇంకొక కవి కూడా ఉండేవాడు. ఈ కవి ఏం చేస్తాడంటే షానామా, ఈ ప్రముఖ ఫేమస్ బుక్ ఇది, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ కూడా, షానామా అనే బుక్ను రాస్తాడు. ఈ షానామా ఏంటిదంటే ఆఫ్ఘనిస్తాన్లోని ఘజ్ని అనే ప్రాంతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఇండియా గురించి ఉండదు. ఫిరదౌస్ అనే చరిత్రకారుడు ఘజ్ని ఆస్థానంలో ఉంటాడు. ఇతను షానామా అనే బుక్ను రాస్తాడు. ఇది ఘజ్ని అంటే మహమ్మద్ ఘజ్ని ఉన్నాడు కదా, మహమ్మద్ బిన్ సల్మాన్, అతని ఫస్ట్ ప్రాంతమైన దాని ఘజ్నిని వర్ణించు రాస్తాడు. నెక్స్ట్ మహమ్మద్ గోరి, మహమ్మద్ గోరి యొక్క దండయాత్రలు భారతదేశంపైకి ఎట్లున్నాయి చూద్దాం. మహమ్మద్ గోరి అయితే ఇతను అసలు పేరు మహమ్మద్ బిన్ సామ్. ఇతను మహమ్మద్ గోరి యాక్చువల్గా గోరి అనేది కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెరేరే, ఒక చిన్న ప్రాంతం మాత్రమే. అయితే నా 1175లో వాయువ్య భారతదేశంపై దాడి చేస్తాడు. అప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు, రెండవ భీమదేవుడు ఉంటాడు. ఈ రెండవ భీమదేవునితోటి గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబు యుద్ధం అంటారు దీన్ని. 1178లో గుజరాత్ యుద్ధం లేదా మౌంట్ అబు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి, ఘోడీకి, రెండవ భీమదేవుడికి జరుగుతుంది. ఇందులో ఘోరి ఓడిపోతాడు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఘోరిని ఓడించిన భారతదేశపు రాజు ఎవరంటే, చాలామంది పృథ్వీరాజ్ చౌహాన్ అంటున్నారు ఫ్రెండ్స్, కాదు, మహమ్మద్ ఘోరిని మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓడించినది మాత్రం ఇతను, మన రెండవ భీమదేవుడు, గుజరాత్ పాలకుడు. అయితే 1990 వచ్చేసరికి ఏమైందంటే పృథ్వీరాజ్ చౌహాన్ కి అంటే చౌహాన్ వంశానికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్కి, గద్వాల వంశానికి చెందిన జయచందర్కి అస్సలు పడట్లేదు. ఎందుకంటే జయచంద్రుని యొక్క కుమార్తె అయిన రాణి సంయుక్తను మన పృథ్వీరాజ్ చౌహాన్ రాక్షస పద్ధతిలో వివాహం చేసుకుంటాడు. దీనికి ఆగ్రహిస్తాడు జయచంద్రుడు, ఆగ్రహించి తనను ఎదిరించే అంత సైన్యం లేదు, ఇతను ఎదిరిద్దామంటే అంత బలం లేదని. సో ఇతనికి ఏదైనా ఒకరు హెల్ప్ చేయాలని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇతన్ని పిలుస్తారు, మన గోరి, మహమ్మద్ గోరిని పిలుస్తాడు. సో పిలిస్తే నీకు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, నేను నీకు బటిండా ప్రాంతం, ఇతనికి కాకపోతే గోరికేమో బటిండా ప్రాంతం కావాలి, ఈయనకేమో ఈయన చంపడం కావాలి. సో నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, నేను నీకు పృథ్వీరాజ్ చౌహాన్ చంపిన తర్వాత నేను నీకు బటిండా అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తేందుకు నేను హెల్ప్ చేస్తాను అంటాడు జయచంద్రుడు. అప్పుడు తద్వారా 1191లో మొదటితరాని యుద్ధం జరుగుతుంది. పృథ్వీరాజ్ చౌహాన్కి, మహమ్మద్ గోరికి 1191లో మొదటితరాని యుద్ధం జరుగుతుంది. అసలు ఈ తరైన్ అనే ప్లేస్ ఎక్కడుందంటే ప్రజెంట్ మన హర్యానాలో ఉంది. ప్రజెంట్ మన హర్యానాలో తరైన్ అనే ప్లేస్ ఉంది. ఈ తరైన్ యుద్ధాలు అనే మళ్ళీ ఇంకొక పేరుతో పిలుస్తారు, స్థానేశ్వర యుద్ధాలు అంటారు వీటిని, స్థానేశ్వర యుద్ధాలు అంటారు. నెక్స్ట్ ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచి మహమ్మద్ గోరి ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ 1192లో రెండవ తరం యుద్ధం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరికే, పృథ్వీరాజ్ చౌహాన్కి, గోరికి, కానీ ఇక్కడ గోరి గెలుస్తాడు, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడు. ఓడిపోగానే ఈ గోరి ఏం చేస్తాడంటే భారతదేశంలో, అయితే రెండవ తరం యుద్ధం ఫలితంగానే భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన జరిగింది. సో మనల్ని అడుగుతాడు ఫ్రెండ్స్ రేపు అట్లాంటి క్వశ్చన్, ఏ యుద్ధ ఫలితంగా భారతదేశంలో ముస్లిం రాజ్య స్థాపన జరిగింది అంటే రెండవ తరం యుద్ధం. నెక్స్ట్ 1194లో చాందవార యుద్ధంలో గోరి జయచంద్రుడిని ఓడిస్తాడు. అంటే పిలిచింది ఎవరు, యాక్చువల్గా జయచంద్రుడే, కానీ అతన్ని కూడా వేసేస్తాడు 1194లో. నెక్స్ట్ గోరితో పాటు ఇద్దరు జనరల్స్ ఇండియాకి వస్తారు, వాళ్ళు ఒకళ్ళు బక్తియార్ ఖిల్జీ, రెండు కుతుబుద్దీన్ ఐబక్.